ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చాం సార్. మీరు మెగా డిఎస్సీ అనే పేరుతో ఒక 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చూస్తూ మా పిల్లలు కలవరపడుతున్నారు, వర్గీకరణ లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అనే విషయం మా పిల్లలకు తెలుసు కనుక, మీ కూడా తెలుసు కనుక, మా పిల్లలు ఆందోళన పెట్టుకుని పక్క ప్రభుత్వాలు కూడా కమిషన్ నివేదికలు చేస్తారు నోటిఫికేషన్లను ఇవ్వమని చెప్పినప్పుడు మన ప్రభుత్వం కూడా మరి రేపు మాపు నోటిఫికేషన్లు అంటుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వదు సార్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి పెద్ద మనసుతో స్పందించి ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ వేగంతో చేయడానికి త్వరలోనే కమిషన్ చేస్తాం. కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఎలాంటి నోటిఫికేషన్ మాత్రం ఇవ్వము అది నేను హామీస్తున్నాను అని చెప్పి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే మార్గల ఆవేదన మొదటి అర్థం చేసుకున్న వ్యక్తి, మార్గల సమస్య మీద వర్గీకరణ సమస్య మీద మొదలు స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వర్గీకరణ తర్వాత ఇవ్వండి సార్. కమిషన్ రిపోర్ట్ వచ్చిన కానీ వర్గీకరణ ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా భవిష్యత్తులో వర్గీకరణ జరిగేంత వరకు కమిషన్ రిపోర్ట్ వచ్చి వర్గీకరణ చేసేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి పెద్ద మనసు ఆయన అంగీకరించడం హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా మార్గ జాతి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటున్న సమయంలో వర్గీకరణ జరిగినట్టే నోటిఫికేషన్ వస్తాయనే మాట ఆయన చెప్పడం అనేది మా మార్గ నిరుద్యోగులకు, ఉపకుల నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశంగా మేము